मेडू अन्नया रूपये अंकल और रूपये वरा अक्का ताते गरु आंटी आंटी रूपये इवरा प्लीज आंटी आकल आंटी दर याबे रूपये चिल्लर लेदी थैंक्स आंटी వాళ్ళు అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతే ఇలా అడుక్కుంటా అలవాటు పడిపోయి అడుగుతూ ఉంటారు. ఎవరికి పడితే వాళ్ళకి, ఎంత పడితే అంత ఇవ్వకూడదు. అయినా దేవుడు ఇలా చూసుకోలేని వాళ్ళకి, పెంచలేని వాళ్ళకి అందరికీ ఇచ్చాడు పిల్లల్ని. మనకు అన్నీ ఇచ్చి పిల్లల్ని మాత్రం ఇవ్వడం మానేశాడు. ఏంటో దేవుని చిత్తం ఎవరి పట్ల ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాదు. మీకు చెప్పడం మర్చిపోయానండి, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చిందండి. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినట్టు వచ్చిందండి. అవునా? మన పిల్లలు ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోయారంట. నేను వెతుకుతూ వెళ్ళాను. ఇద్దరు పిల్లలు ఆడుకోవడం గమనించాను, కానీ వాళ్ళు మన పిల్లలు కాదు కదని పట్టించుకోలేదు. కానీ ఒక పెద్ద ఆయన వెనుక నుంచి, వారేనా మన పిల్లలు, ఎదుగుండా పట్టిన ఎదుకుంటావు ఏంటి అని అన్నారు. వాళ్ళేనా అని నేను చూసేటప్పటికి పాప నవ్వుతూ నవ్వైపు వచ్చింది. బాబుగారి దగ్గర నేను వెళ్ళేసరికి దర్శనం ఆగిపోయింది. సరిగా వాడి మొహం కనిపించలేదు, కానీ వాడి తల్ల పెద్ద పుట్టుమచ్చ కనిపించిందండి. ఈ దర్శనం ద్వారా దేవుడు మనకు పిల్లలిస్తున్నాడని, ఈ ఆలస్యం వెనకాల దేవుని చిత్తం ఏదో ఉందని నాకు అర్థమైందండి. చెల్లి ఎప్పుడున్నా అమ్మా, పడుకున్నావా? అప్పుడే ఇంత చీకట్లో దీపం వెలిగించుకోకుండా ఎలా పడుకున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్ళావని నాకేం తెచ్చావు? నీకేం కావాలో చెప్పి తీసుకొస్తాను. అన్నయ్య ఇంత లేటుగా వచ్చావేంటని ఆకలేస్తుందన్నయ్య. ఎదురు చూసి చూసి ఇంకా పడుకున్నానన్నయ్య. చెల్లి దేవుడు మనకు ఎన్ని డబ్బులు ఇచ్చారో చూడు. అయ్యి బోల్ డబ్బులు అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది, బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ తేవా? నేను వెళ్ళి తీసుకొస్తాను చెల్లి, నువ్వు మాత్రం దేవుడు మెలిగించుకునే పడుకో. అలాగే అన్నయ్య. సరేనా, వెళ్తాను. డబ్బులు ఇగో అన్నయ్య. అయ్యో మర్చిపోయాను. ఏ ఆరకు ఆరాధన చెప్పానా? చెల్లి
పడుకుండిపోయానుకున్నానమ్మా. ఇంకా పడుకోలేదా? అన్నయ్య బిర్యానీ తెచ్చావా? ఆకలేస్తుంది చెల్లి. నేను అక్కడికి వెళ్ళేసరికి రేపు ఆదివారం అని గుర్తొచ్చింది చెల్లి. ఎప్పుడో అమ్మ చెప్తుండేది కదా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని, అందుకే అమ్మ మాటలు గుర్తొచ్చి వెనక్కి తెచ్చేసాను చెల్లి. అవునా? చాలా ఆకలిగా ఉందండి. ఈ రోజుకి ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుని పడుకుండిపోదామే. సరే అన్నయ్య. నా బంగారు తల్లి, రేపు చర్చికి వెళ్దామే. సరేనా అన్నయ్య. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా సూచుకొనుడి. ఈ వాక్యమును మనము పరిశీలించట్లయితే సమయము చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో పోగొట్టుకున్నది ఏదైనా సంపాదించుకొనవచ్చునేమో, కానీ సమయాన్ని మాత్రము సంపాదించుకొనలేము. వెలతో విలువైన గోడ గడియారాన్ని కొనవచ్చునేమో, కానీ గతించిపోయిన గడిలో మాత్రం మనం సంపాదించుకొనలేము. సమయము చాలా విలువైనది కాబట్టి ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవునికి సమర్పించాలి. దేవుడు మనల్ని పిలిచింది ఆయనతో సావాసము చేయటానికి, ఆయనతో ఉండటానికి. ఈ రోజుల్లో చాలా మంది ధనాన్నిచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రథమ ఫలాలిచ్చేవారు ఉన్నారు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వినియోగించేవాళ్ళు లేరు. గమనించి ప్రియమైన దేవుని బిడ్డ, నీ విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా లేక వ్యర్థమని లోకానికి, ఈ లోకములోని కార్యకలాపాలకి సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఇప్పటికైనా గ్రహించు, నీ సమయాన్ని దేవుని కొరకు సమర్పించు. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు, నీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. చెల్లి, ఈ కాడి నుంచి నేను ఆడుకో చెల్లికి తెలియదు కదా. చెల్లి, ఈ కాడి నుంచి నేను దేవుని పని చేస్తానే. అన్నయ్య, దేవుని పని ఏం చేస్తావు? ఇంతవరకు అమ్మ నాన్న ఎలా చేసేవారు, నేను కూడా అలాగే స్వార్థ ప్రకటిస్తాను. మనకి అన్నం, మనం స్వార్థ ప్రకటిస్తాం కదా, ఆ దేవుడే మనకిస్తాడన్నం. నేను స్వార్థ ప్రకటిస్తాను, నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చెయ్యి. పత్రిక ఇదిగోండి. నేను కూడా దేవుని నమ్ముకున్నాను. పర్వాలేదు, తీసుకోండి. నిన్నటి వరకు అడుక్కున్నాడు, ఈరోజు ఏంటి సువార్త పత్రికలు పంచి పెడుతున్నాడు. మా బాబు పిలిచారేంటండి?
ఇగో ఆ మట్టిపళ్ళు తీసుకో. నాకెందుకండి మేడం, మీరు తినండి. నిన్న నాకు దేవుడు పేరేపనిచ్చాడు, నేను అడుగుకోవడం మానేశానండి. పర్వాలేదు తీసుకో, దేవుడు నాకు పేదం చేతంటే పేరేపనిచ్చాడు. ఈ 500 కూడా దేవుడు నాకు పేరేపనిచ్చాడు, ఉంచుకో. సరే అండి, వందనాలండి. వందనాలమ్మ. దేవుని పని చేస్తే దేవుడే ఇస్తాడని అమ్మ చెప్తుంటే ఏమో అనుకునేవాడిని. మా చెల్లికి బ్యాగ్ కొన్నాను. వచ్చి మా చెల్లి ఇంకా స్కూల్కి వెళ్ళిపోద్ది. చెల్లి, చెల్లి, నీకేం తెచ్చాను చూడమ్మా. చెల్లి. అన్నయ్యా, దేవుడు మనకి ఎన్ని డబ్బులు ఇచ్చాడో చూడమ్మా. అయ్యన్నయ్యా, దేవుడు మనకి అట్టుపళ్ళు బిర్యానీ ఇచ్చారు. బిర్యానీ అన్నావు కదా, బిర్యానీ కూడా తెచ్చా. అవునా అన్నయ్యా, నా కోసమేనా? అవును చెల్లి, నువ్వు చదువుకోవడానికి బ్యాగ్ కూడా తెచ్చానమ్మా. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి, మరి చక్కగా చదువుకోవాలి. ఏ సరేనా అన్నయ్యా, నువ్వు రావా? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. నేను చదువుకుంటే ఎలా కుదురుతా చెల్లి? నువ్వు చదువుకో అమ్మా, నువ్వు చదువుకుని. నువ్వు బైబిల్ బైబిల్ చదువుతుంటే వినాలనుందమ్మా, ప్లీజ్ తల్లి. రేపటి నుంచి వెళ్ళే. సరే. అంకుల్, పాంప్లెంట్ ఇదిగోండి. అంకుల్, పాంప్లెంట్ తీసుకోండి. ఏమండి, బాబుని ఎక్కడో చూసామండి మనం. బాబు. ఏంటంకుల్? ఇలారమ్మా. బాబు, ఇది వరకు అడుక్కుండేవాడు కదా, ఏంటి ఇలాగా? సమయం చాలా విలువైనదని వాక్యం విన్నానండి, అందుకే ఇలా చేస్తున్నాను. ఇంతవరకు సమయం అంతా ఆకలి తీర్చుకోవడం కోసం వాడేవాడినండి, ఇప్పుడు దేవుని కోసం, దేవుని పని కోసం వాడుతున్నానండి. అవునా, నేను కూడా సువార్త చేస్తూ ఉంటాను. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న లేరు. అయ్యో, రోడ్డు చిన్న పాకుండేది. ఓ రోజున మీ స్కూల్కి వెళ్తే అమ్మ నాన్న పనికి వెళ్ళి వచ్చి భోంచేస్తుంటే ఒక పెద్ద లారీ ఇంటి మీదకి వచ్చేసింది. అమ్మ నాన్న దాంట్లో ఉండడం వల్ల అమ్మ నాన్న చచ్చిపోయారు. చాలా మంచి ప్రార్థన నేర్పించేవారు, వాకింగ్ నేర్పించేవారు, పాటలు నేర్పించేవారు. పరలోకం అంటే ఏంటో నాకు తెలీదు, మా ఇల్లు నాకు పరలోకంలో ఉండేది. మరి అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మీ చుట్టాలు ఎవరు నిన్ను పట్టించుకోలేదా? నాకు తెలిసినంత వరకు నానమ్మ తాతయ్య తీసుకెళ్తానన్నారు, కానీ ఏసే నిజ దేవుడు కాదు, ఆయన వదిలేయాలి అన్నారు. అవునా? మీ ఏసే నిజ దేవుడు అయితే మీ అమ్మ నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని అడుగుతున్నారు. ఏసయ్య చిత్తమలా అయ్యిందని
నేను చెప్పినా యేసేను వదిలేస్తే తీసుకెళ్తానన్నారు. మేము యేసేను వదలమని చెప్పామని మమ్మల్ని వదిలేశారు. మాతో వచ్చేయమ్మా, మేము తీసుకెళ్తాం ఇంటికి. నేను తీసుకెళ్తాం, మాతో వచ్చే. నేను రావు. అదేంటమ్మా? యా ఎందుకు రావు నాన్న? మంచిగా చూసుకుంటాను రామ్మా. నేను రానంటే రాను. అదేంటి నాన్న, మేము బాగా చూసుకుంటాం. అలాగే పెంచుకుంటామని ఒకరు తీసుకెళ్లారు. మా చెల్లిని అమ్మైపోతుండగా మేమిద్దరం అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం ఇక్కడికి. అందుకే నేను రాను. నేను అలా చేయనమ్మా. నీకు చెల్లి కూడా ఉందా? ఉందండి. అవునా? పదాకసారి చూపించవా? నేను రానంటే రాను. అలా కదన్న, నిన్ను బాగా చూసుకుంటాం. నువ్వు చెల్లి చక్కగా చదువుకుందరు. చెల్లి దగ్గరికి వెళ్దాం. చూపిద్దే కదా. చెల్లి దగ్గరికి వెళ్దాం పదమ్మా. ఎక్కువ వెళ్దాం పద. చెల్లి నిన్ను బాగా చూసుకుంటున్నానా? సరే, చెల్లి దగ్గరికి వెళ్దాం. ఇక్కడేనా? ఏది ఈ పక్క పెంకిటిల్లా? కాదంకుల్. మరి ఎక్కడమ్మా? అదుగుండ అంకుల్, అక్కడే ఉంది మా ఇల్లు. ఏది ఇక్కడ? ఇదా ఏది? ఇదా తల్లి. చెల్లి ఉంటుంది. ఏమోనంకుల్. చెల్లి, చెల్లి ఎక్కడికి వెళ్ళావు? చెల్లి ఏం పేరు? చెల్లి పేరు శ్రావ్య అండి. శ్రావ్య? శ్రావ్య అమ్మా. శ్రావ్య ఎక్కడున్నావు చెల్లి? వారేనా మన పిల్లలు? ఎదుగుండా పెట్టిన ఎత్తుకుంటావు ఏంటి? వీళ్ళు నా పిల్లలా? వీళ్ళు నా పిల్లలేనా? అమ్మ చిట్టి, ఏమండి ఈ అబ్బాయిని కూడా ఈ దర్శనంలో చూశానండి. అవునా? అవునండి. అయితే వీళ్ళే దేవుడికి చూపించిన పిల్లలు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి.